ఎనిమిది ప్రభుత్వ శాఖలు డిస్కంలకు 20,841 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు ఇరిగేషన్ శాఖ నుంచే 9,268 కోట్ల బకాయిలు ఉన్నాయని, లిఫ్ట్ల ద్వారా ఎత్తిపోతలకు భారీగా కరెంటు వినియోగిస్తున్నారని చెప్పారు. అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు చాలా పొదుపుగా కరెంటును వాడుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 లక్షల వ్యవసాయ కనెక్షన్లుంటే ఇప్పుడు 25 లక్షల కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. లక్షకు పైగా అనధికార కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్లు తిరుగుబాటు చేశారు. రేవంత్ పాల్గొనే ప్రోగ్రామ్స్లో పాల్గొనొద్దని నిర్ణయించారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తామన్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సహా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఏ మీటింగ్లోనూ పాల్గొనకూడదని నిర్ణయించారు. ఇవాళ గాంధీ భవన్లో జరిగే మీటింగ్లకు కూడా దూరంగా ఉంటామన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్పై కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు ఎపిసోడ్తో రేవంత్ వర్గీయులెవరూ నోరు విప్పొద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు తెలిసింది. ఇవాళ ఏఐసీసీ సెక్రటరీలు హైదరాబాద్కు వచ్చి అసంతృప్తి నేతలతో భేటీ అవుతారని సమాచారం. పార్టీ హైకమాండ్ ఆదేశాలకు ముందు సీనియర్ల ఆరోపణలపై మల్లు రవి స్పందించారు. ఏ పార్టీలో వచ్చిన వాళ్ళలో ఎంతమందికి పీసీసీ కమిటీలో పదవులు ఇచ్చారనే జాబితాను ఆయన విడుదల చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళలో 29 మందికి, బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళలో మరికొందరికి పదవులు ఇచ్చామని, సీనియర్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళలో 50 మందికి పదవులు ఇవ్వలేదని మల్లు రవి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్. బల్క్ డ్రగ్ పార్క్ను రాతపూర్వకంగా ఏపీకి, ముఖ్యంగా తెలంగాణకు కేటాయిస్తున్నట్లు మాండవీయ చెప్పారన్నారు. అబద్ధంతో కేంద్ర మంత్రి తెలంగాణ హృదయాన్ని గాయపరిచారంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ను ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. జాతి ప్రయోజనాల కంటే బీజేపీ రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేటీఆర్. మైనర్ ఇరిగేషన్, బీడీ ఆకులు, పీడీఎస్ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సేవలకు జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్రాన్ని కోరారు మంత్రి హరీష్ రావు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సోమేష్ కుమార్తో కలిసి పాల్గొన్నారు హరీష్. బీడీలపై ఇప్పటికే 28% జీఎస్టీ ఉందని, ఇప్పుడు బీడీ ఆకుపై 18% జీఎస్టీ వేస్తే పేద గిరిజనులు, మహిళల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. హైదరాబాద్ గాజుల రామారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సత్యవతి శంకుస్థాపన చేశారు. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఆరోపించారు. సంజయ్, రఘునందన్ రావు చెప్పిన తర్వాత రోజే రోహిత్ రెడ్డికి నోటీసులు రావటం ఏంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కామెంట్స్పై సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కామెంట్స్కు వ్యతిరేకంగా బషీర్బాగ్ నుంచి ట్యాంగ్ బండ్ వరకు ర్యాలీ చేశారు బీజేపీ నేతలు. ట్యాంగ్ బండ్ దగ్గర పాక్ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ మాట్లాడకుంటే పాక్కు సహకరించినట్లే అన్నారు సంజయ్. ఓ వర్గం ఓట్ల కోసమే కేసీఆర్ ఎంఐఎంతో అంటగాగుతున్నారని ఆరోపించారు సంజయ్. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ను ఈసీకి పంపిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. రోహిత్ రెడ్డి 2009లో ఇంజనీరింగ్ చేసినట్లు, 2018లో ఇంటర్ పాస్ అని అఫిడవిట్లో చెప్పారన్నారు. ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ ఎలా అవుతుందో రోహిత్ రెడ్డి చెప్పాలన్నారు. సంజయ్ కేవలం డ్రగ్స్ కేసును ఓపెన్ చేయాలన్నారని, బీఆర్ఎస్ నేతల పేర్లు ఎక్కడా చెప్పలేదన్నారు. దళితులకు కేటాయించిన భూమిలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కట్టారన్నారు రఘునందన్. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మై హోమ్ సిమెంట్ సక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు అధికారులు. పరిశ్రమపై దాడులు నిర్వహించిన పంచాయతీ, రెవెన్యూ అధికారులు నిర్మాణ పనులను సీజ్ చేశారు. మై హోమ్స్ కొత్త ప్లాంట్ యూనిట్ 4 కట్టడాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ పనులు నిలిపేశారు అధికారులు. నిర్మాణ పనులకు సంబంధించిన గతంలోనే నోటీసులు జారీ చేశామన్నారు. మై హోమ్స్ నుంచి లిఖితపూర్వకంగా పనులు నిలిపివేస్తున్నట్లు వివరణ తీసుకున్నామన్నారు డిపిఓ యాదయ్య. మంచిర్యాల జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6 సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మందమర్రి మండలం వెంకటాపూర్ పరిధిలోని గుడిపల్లిలో జరిగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పుపెట్టడంతో ఇంట్లో పడుకున్నోళ్ళు పడుకున్న చోటే ముద్దలయ్యారు. చనిపోయిన 6 అంత్యక్రియలను గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వహించారు. అయితే శాంతయ్య డెడ్ బాడీని తీసుకునేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. అయితే స్పాట్కు దగ్గరలో 2 పెట్రోల్ క్యాన్లు దొరికినట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. హెటిరో ల్యాబ్ ఇండస్ట్రీలోకి చిరుత ప్రవేశించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. రియాక్టర్ల సమీపంలో చిరుతను చూసిన కార్మికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి చిరుతను బంధించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వర్చువల్ పద్ధతిలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఎజెండాలోని 15 అంశాల్లో కేవలం 8 అంశాలనే చర్చించారు. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్ వంటి అంశాలపై పన్ను విధించడం మీద డిస్కషన్ జరగలేదు. సమయం లేకపోవడంతో అప్పీలేట్ ట్రైబ్యునల్ల ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా వ్యాపారంలో పన్ను ఎగవేతను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చ జరగలేదన్నారు నిర్మలా సీతారామన్. మరోవైపు కొన్ని నేరాలను డీక్రిమినలైజ్ చేస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా. ప్రధాని మోడీ ఇవాళ మేఘాలయ, త్రిపురలో పర్యటించనున్నారు. షిల్లాంగ్లో ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈశాన్య మండలి సమావేశానికి హాజరవుతారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. షిల్లాంగ్ నుంచి అగర్తలా వెళ్తారు మోడీ. అక్కడ పలు ప్రాజెక్టులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. హౌరాలో తూర్పు జోనల్ కౌన్సిల్ 25వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈ మీటింగ్కు హాజరయ్యారు. తూర్పు జోనల్కు సంబంధించిన పలు అంశాలు సమావేశంలో డిస్కస్ చేశారు. ఇవాళ నేవీలోకి ఐఎన్ఎస్ మోర్ముగావ్ను ప్రవేశపెట్టనున్నారు. స్వదేశంలో తయారు చేసిన ఐఎన్ఎస్ మోర్ముగావ్ యుద్ధనౌక ఆదివారం నేవీలో చేరనుంది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేవీకి అందజేయనున్నారు. ఈ షిప్ పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బరువు 7400 టన్నులు ఉంటుందన్నారు. అత్యాధునిక సెన్సార్లు, రాడార్, వెపన్ సిస్టమ్ ఉన్న ఈ వార్షిప్ శత్రువుల మిసైళ్లను గుర్తించి నాశనం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.